फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अनु सुरेश लाक्स एंड टिप्स फ्रेंड्स चाला मंदी इर्रेगुलर पीरियड्स अलागे पीसीओडी पीसीओएस प्रॉब्लम तो सफर अवुतू उंटारू सो चाला मंदी वेट गेन अयिपोयि कूडा चाला बाधपड़तू उंटारू सो ई पीसीओडी पीसीओएस प्रॉब्लम उन्न वाळ्ळु पीरियड्स अनेदी रेगुलर गा अवरु सो अलांटी वाळ्ळ कोसम ओक मंची ड्रिंक नि अयिते ई रोजु तीसुकोच्चेसानु सो ई ड्रिंक यूज चेयंडि चाला अंटे चाला बेटर उंटदि सो यूज చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు ఈ డ్రింక్ వల్ల సో మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను అప్డేట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో పీసీఓడీ అలాగే పీసీఓఎస్ చాలామందిలో ఉంటుంది సో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేసి అని అంటారు పీసీఓఎస్ని అలాగే పీసీఓడీని పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్ అని కూడా అంటారు ఎలా తెలుసుకోవడం అనేసి అని అనుకుంటూ ఉంటారు సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడీ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటే సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామంది 2 మంత్స్కి 3 మంత్స్కి 4 మంత్స్కి అలా పీరియడ్స్ అవుతూ ఉంటారు సో అలాగే అన్వాంటెడ్ హెయిర్ అనమాట సో అప్పర్ లిప్ పైన అలాగే ఫేషియల్ పైన ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది సో అలా తెలుసుకోవచ్చు అలాగే చాలామందిలో ఫేస్ పైన పింపుల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు చాలామంది ఏం చేస్తుంటారంటే 3 మంత్స్ 4 మంత్స్ కాకపోయినా పెద్దగా పట్టించుకోరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో అలా అయితే అస్సలు చేయకండి ఎందుకంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఎక్కువగా పీరియడ్స్ 4 మంత్స్ 3 మంత్స్ అలా కాకపోతే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో అలా అవ్వకపోతే మీరు నెగ్లెక్ట్ చేశారంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఈ డ్రింక్ అయితే చాలా వరకు యూజ్ అవుతుందండి వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు వెయిట్ గెయిన్ని తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు సో ఈ డ్రింక్ని యూజ్ చేయండి 1 మంత్ లోపల 5 కేజీస్ అనేది షూర్గా తగ్గించుకోవచ్చు సో పీసీఓడీ ప్రాబ్లం ఉండే వాళ్ళే కాదండి చాలామంది వాళ్ళకే తెలియకుండా లావ్ అయిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది మంచి డ్రింక్ అని చెప్పవచ్చు సో పీసీఓడీ ఉండే వాళ్ళు కూడా రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడానికి ఈ డ్రింక్ బాగా యూజ్ అవుతుందండి బాగా హెల్ప్ చేస్తుంది కూడా ఈ డ్రింక్ సో అందుకోసమే ఈ డ్రింక్ని తాగండి సో ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసాయండి అలాగే నేను ఇంకొన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలో చూపిస్తా చెప్తాను రండి ఓకే వచ్చేసాయండి డూ గుడ్ ఫర్ అదర్స్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ సో ఒకరికి మంచి చేయండి సో మీకు అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీకు ఎప్పుడైనా సరే దేవుడు మంచి చేస్తాడు సో మనం నవ్వుతూ ఉందాం అలాగే అందరినీ నవ్విస్తూ ఉందాం ముందుగా ఒక బౌల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ ఇక్కడ చూసారు కదా ఒక బిగ్ సైజ్ గ్లాస్ అనేది నేను తీసుకున్నాను సో ఆ గ్లాస్ నిండా వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి సో ఆ గ్లాస్కి సగానికి రావాలి అంతలా బాయిల్ చేసుకోవాలి ఇక్కడ వేడి చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా జింజర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అల్లం అనేది చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లంలో విటమిన్ సి మెగ్నీషియం అలాగే ఎన్నో మినరల్స్ అనేది ఉంటుంది మహిళల్లో చాలామందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్గా చేయడానికి ఈ అల్లం టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ డ్రింక్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఏమీ తినక ముందు ఈ డ్రింక్ని తాగడం వల్ల రెగ్యులర్గా పీరియడ్స్ అవుతారండి అలాగే పీసీఓడీ పీసీఓఎస్ ప్రాబ్లమ్ని చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు ఈ పీసీఓడీ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధపడే సమస్య ఏంటంటే వెయిట్ ఎక్కువగా గెయిన్ అయిపోతూ ఉంటారు అలాగే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో పిల్లలు కలిగే అవకాశం అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సో అందుకోసమే ఈ డ్రింక్ రెగ్యులర్గా తాగండి అలాగే రెగ్యులర్గా కూడా పీరియడ్స్ అవుతారు అంతేకాకుండా రెగ్యులర్గా ఈ డ్రింక్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే అజీర్ణం అలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ డ్రింక్ వల్ల పూర్తిగా క్యూర్ అవుతుందండి ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి అంటే పీరియడ్ సమయంలో స్టమక్ పెయిన్ అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఈ డ్రింక్ వల్ల అలాంటి సమస్యలు ఎటువంటివి రావండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డ్రింక్ అనేది అలాగే వాంతులు అజీర్తి
అలాంటి సమస్యలు కూడా ఈ డ్రింక్ వల్ల క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ డ్రింక్ని ఈ విధంగా చూసారు కదా, సగం వాటర్ అయిపోవాలి. సో చూస్తున్నారు కదా గ్లాస్లో పోసాను, సో ఈ విధంగా సగానికి మరిగిపోయింది. సో బాగా మరిగించిన తర్వాత ఈ విధంగా వడకట్టుకున్నాను, ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం టీ తాగుతాం కదా, సో టీ లాగా కూడా తాగవచ్చు దీన్ని. సో వేడివేడిగా టీ టైప్లో కూడా టీ అలవాటు ఉండేవాళ్ళు ఇలా కూడా తాగండి. సో ఈ విధంగా మరిగించిన తర్వాత నేను ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అన్నమాట, 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను మిరియాల పొడిని. సో ఆ తర్వాత 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ అన్నమాట. సో మీకు కావాలంటే ఇందులో అల్లంని కూడా యాడ్ చేసుకో, సారీ తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, హనీని. సో ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసుకుని మీకు కావాలంటే హనీని కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. సో వద్దన్న వాళ్ళైతే డైరెక్ట్గా తాగండి. సో నేను సజెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఏమిటంటే, సో తేనె లేకుండానే తాగండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో నేనైతే హనీ ఏమీ మిక్స్ చేయట్లేదండి. సో ఈ విధంగా బాగా మిక్స్ కలుపుకున్న తర్వాత తాగడమే. చాలా వరకు మీకు ఫ్యాట్ ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమున్నా సరే ఈ డ్రింక్ వల్ల పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో 1 మంత్ మీరే యూస్ చేశారంటే మీకు బాగా అనేది మీకే అర్థమవుతుంది, ఈ డ్రింక్ వల్ల యూజ్ ఉందా లేదా అని మీకే అర్థమవుతుందండి. సో ఈ విధంగా మీరు టీ లాగా కూడా వేడివేడిగా తాగచ్చండి, లేదంటే గోరువెచ్చగా కూడా తాగచ్చు. సార్ కదా ఈ డ్రింక్ని 1 మంత్ వాడి చూడండి. ఎంటీ స్టమక్లో పరగడపను తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఎంటీ స్టమక్తో తీసుకోండి. సో 1 మంత్ అనేది ఈ డ్రింక్ మీరు షూర్గా యూజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఈ డ్రింక్ అనేది మీకు వర్క్ అవుతుందా లేదా అని మీకు 1 మంత్ లోపల బాగా తెలిసిపోతుంది. సో కంటిన్యూస్గా వాడితే మీరు 1 మంత్లో 5 కేజీస్ని కరెక్ట్గా తగ్గించుకోవచ్చు. సో అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు కూడా ఈ డ్రింక్ యూజ్ చేయడం వల్ల కంటిన్యూస్గా పీరియడ్స్ అనేది అవుతారండి. సో షూర్గా ఈ డ్రింక్ అయితే యూజ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.